వెరీ గుడ్ ఈవినింగ్ సో జీకేలో ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బ్యాంకుల గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ టాపిక్ నుండి ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అనేది మనం ఈ క్లాస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సో ఎస్పెషల్లీ నేను రైల్వేస్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు ప్రాపర్గా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి అఫ్ కోర్స్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది బట్ ఎక్కువగా ఈ టాపిక్ నుండి మనం ఈ రెండు ఎగ్జామ్స్లలో మనం చూస్తూ ఉంటాం సో ఎవ్రీ డే సిక్స్ పిఎం జీకే క్లాస్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది జీకే కేవలం హండ్రెడ్ రూపీస్కే మనం అందించడం జరుగుతుంది అమేజింగ్ ఉంటుంది ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుంది సో ప్రాపర్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి డెఫినెట్లీ సక్సెస్ అవుతారు సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందంటే ముందుగా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతూ ఉంటారో బ్యాంక్ నేమ్ ఇచ్చి దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అండ్ మెర్జెస్ బ్యాంకుల విలీనం అడిగే అవకాశం ఉంది నోట్ల రద్దు గురించి అడిగే అవకాశం ఉంది అండ్ రిజర్వ్ బ్యాంక్ మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది దీంతోపాటు అప్పట్లో ఒక ఈ కొత్త నోట్లు రాకము వచ్చిన క్రమంలో ఆ టైంలో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు చూద్దాం అవి కూడా సో వీడియో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి షేర్ చేయండి డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి ఛానల్ని సపోర్ట్ చేయండి సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటిన కలకత్తాలో ఐదు కోట్ల రూపాయలతో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్న సో అందుకే మనం మార్చ్ థర్టీ ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అట్లా చూస్తూ ఉంటాం కదా సో ఆ రోజున స్టార్ట్ అయింది కనుక మనం మార్చ్ థర్టీ ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ అని మనం చూస్తూ ఉంటాం ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది కనుక చూస్తే ప్రజెంట్ ముంబై పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే కలకత్తా నుండి ముంబైకి మార్చారు ప్రజెంట్ కూడా మనకి చూడవచ్చు ఆర్బీఐని ఎప్పుడు జాతీయం చేశారు నేషనలైజ్ చేసింది నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరి ఫస్ట్న ఎంతమంది పనిచేస్తారో ఆర్బిఐ ఈ దాంట్లో కనుక చూస్తే ఒక గవర్నర్ నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు మరియు ట్వంటీ వన్ మెంబర్స్ డైరెక్టర్స్ మీకు వీలుంటే ఆ డిప్యూటీ గవర్నర్స్ ఎవరు ప్రజెంట్ ఈరోజు అండ్ గవర్నర్ ఎవరు అనేది ఆన్సర్ చెప్పండి అండ్ వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది సో ఎక్స్టెండ్ చేస్తే చేసే అవకాశాలు కూడా ఉంటాయి మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ మొట్టమొదటిసారిగా ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ సో ఆ టైంలో ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి ఓస్బన్ స్మిత్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అండ్ మొట్టమొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్ అంటే మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ టైంలో ఆర్బీఐకి గవర్నర్గా ఎవరు ఉన్నారంటే సార్ సిడి దేశ్ముఖ్ గారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ నైన్ వరకు వర్క్ చేశారు సో కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు అని క్వశ్చన్ ఇచ్చి అందులో ఓస్బాన్ స్మిత్ సార్ సిడి దేశ్ముఖ్ ఇట్లా సో అన్సో అంటే ఓస్బాన్ స్మిత్కి వెళ్ళిపోవాలి మనం సో మిస్ అయ్యి సార్ సిడి దేశ్ముఖ్ పెట్టొద్దు ఓకే సో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రైమ్ మినిస్టర్ అయిన వారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ వరకు వర్క్ చేశారు ఇప్పటి వరకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేసిన మహిళల సంఖ్య ముగ్గురున్నారు సో కేజే ఉదేశి శ్యామలా గోపీనాథ్ ఉషా తోరాట్ అండ్ దీని యొక్క ఎంబ్లమ్ చిహ్నం కనుక చూస్తే మనం తాటి చెట్టు మధ్య మరియు రాయల్ బెంగాల్ టైగర్ అండ్ ఈ తాటి చెట్లు కనిపిస్తూ ఉంటాయి రూపీ సింబల్ రూపకర్త దీని యొక్క రూపీ సింబల్ రూపకర్త ఉదయ్ కుమార్ ధర్మలింగం ఆ లిపి వచ్చేసి దేవనాగరి మరియు రోమన్ లిపి నోట్లోని కరెన్సీ నిద్ర ముద్రించే స్థలం వచ్చేసి మహారాష్ట్రలోని నాసిక్ మనం ఇప్పుడు చూసినట్లయితే ప్రజెంట్ ఇవి కూడా ఎక్కువగా కనబడట్లేదు పది రూపాయల కాయిన్లను దేనితో తయారు చేస్తారు ప్రస్తుతం ఉన్న అంటే అవి కూడా ఎక్కువగా మార్కెట్లో లేవు అవి ఇచ్చినా తీసుకోవట్లేదు సో కాపర్ మరియు నిఖేల్ అలాయ్ కాపర్ మరియు నిఖేల్ భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ నైన్ సెవెంటీన్ సెవెంటీ కలకత్తాలో ఇది ఏర్పాటు చేశారు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అండ్ నెక్స్ట్ భారతీయ కరెన్సీ నోట్ల ముఖంపై కనిపించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ముద్రించడానికి ఉపయోగించే సాంకేతికత ఆ ఎంబ్లా ఇట్లా ఒక ఉంటుంది కదా ఆర్బీఐ అని అది ఇంటాగిలో ప్రింటింగ్ యూజ్ చేసి చేస్తారు అంటే ఫోర్ జరీకి వీలు లేకుండా ఉండే విధంగా సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ట్వల్ ఉన్నాయి మనం అవి హెడ్ క్వార్టర్స్ నేర్చుకుందాం మెయిన్గా ఎస్బీఐ వచ్చేసి బాంబే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఢిల్లీ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ ఢిల్లీ కెనరా బ్యాంక్ బ్యాంగ్లూర్ మీకు వీలుంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫౌండర్ వచ్చేసి ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే సో మనం ఆల్రెడీ అది నేర్చుకున్నాం ఎక్కడ అంటే ఇండియన్ హిస్టరీలో ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి పర్సన్స్ టు పర్సన్ గురించి నేర్చుకునేటప్పుడు మనం డిస్కస్ చేసాం చూడండి ఒకసారి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ బాంబే బ్యాంక్ ఆఫ్ బరోడా వడోదరా గుజరాత్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పుణే బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై ఇండియన్ బ్యాంక్ చెన్నై ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెన్నై యూసీఓ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ కోల్కత్తా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై సో ఇవన్నీ కూడా మనం హెడ్ క్వార్టర్స్ చూడవచ్చు అండ్ ప్రైవేట్ సెక్టార్స్ కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ బాంబేలోనే ఉంటాయి హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సిస్ కోటక్ యెస్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ ఆర్బిఎల్ అంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఓకే సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆర్బిఎల్ అంటే రత్నాకర్ బ్యాంక్ ఐడిబిఐ ఐడిఎఫ్సి ఇండ్ అండ్ డిసిబి ఇవన్నీ మేజర్ బ్యాంక్స్ అన్నీ కూడా మనకి బాంబే హెడ్ క్వార్టర్స్ త్రోనే రన్ అవుతూ ఉంటాయి అండ్ బందర్ బ్యాంక్ వచ్చేసి కోల్కటాలో ఉంది క్యాథోలిక్ బ్యాంక్ త్రిసూర్ కేరళ ధనలక్ష్మి బ్యాంక్ త్రిసూర్ కేరళ సౌత్ ఇండియన్ బ్యాంక్ త్రిసూర్ కేరళ సిటీ యూనియన్ బ్యాంక్ కుంభకోణం తమిళనాడు కరూర్ వైశ్య బ్యాంక్ కరూర్ తమిళనాడు లక్ష్మీ విలాస్ బ్యాంక్ చెన్నై అండ్ ఫెడరల్ బ్యాంక్ అలువ కేరళ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి సో మర్జెస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అప్పటి వరకు ఎస్బీహెచ్ ఉండేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లల్లో ఉండేవి అవన్నీ కూడా మెర్జీ చేసి ఎస్బీఐగానే పెట్టారు టూ థౌజండ్ సెవెంటీన్లో ఓకేనా అండ్ నెక్స్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో దిహ్నా బ్యాంక్ విజయా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమైంది బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ రెండు కూడా విలీనమయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీలో సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంకులో విలీనమైంది అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంకులో విలీనమైంది అండ్ ఓబీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమైంది ఓకే నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇవి విలీనమయ్యాయి అండ్ ఏ ఇయర్లో అడుగుతా ఉంటారు అంటే ఇది మనకి ఈ పర్టికులర్గా మనం చెప్పుకోబోయేది ఇవి ఈ టాపిక్ వచ్చేసి ఇప్పట్లో అడగట్లేరు అప్పట్లో అడిగారు ఎప్పుడంటే ఈ కొత్త కరెన్సీస్ వచ్చినప్పుడు సో దానికన్నా ముందు మనం ఆధార్ది చూద్దాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అండ్ ఇట్ నాట్ సిక్స్లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా ఎయిటీన్ ఫార్టీలో బ్యాంక్ ఆఫ్ బొంబాయి ఎయిటీన్ ఫార్టీ త్రీలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఏర్పాటు చేయబడ్డాయి ఈ మూడు బ్యాంకులను విలీనం చేసి నైన్టీన్ ట్వంటీ వన్లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది ఆ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఇంపీరియల్ బ్యాంకును నేషనలైజ్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఇండియాగా మార్చడం జరిగింది సో ఎస్బీఐ ఎక్కడ నుండి వచ్చింది అనేది కనుక చూస్తే ఇది ప్రాసెస్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది అనుబంధ బ్యాంకులు ఏర్పాటు చేసింది ఇప్పుడు మనం ఇంతసేపు చెప్పుకున్నాం కదా అండ్ భారతీయ మహిళా బ్యాంకుని ఎప్పుడు ఏర్పాటు చేశారని టూ థౌజండ్ థర్టీన్ సో టూ థౌజండ్ సెవెంటీన్లో వీటి యొక్క అనుబంధ బ్యాంకులు మరియు ఈ మహిళా బ్యాంకు కూడా కంప్లీట్లీ ఎస్బీఐలోకే మెర్జీ చేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో జూలై పదహారున ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారంటే పద్నాలుగు నైన్టీన్ ఎయిటీలో ఏప్రిల్ పదిహేనున ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారంటే ఆరు బ్యాంకులు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు వచ్చేసి ఎస్బీఐ అండ్ నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొట్టమొదటిసారిగా నైన్టీన్ ఫార్టీ సిక్స్లో థౌజండ్ టెన్ థౌసండ్ నోట్లు కూడా ఉండేదంటే అప్పుడు రద్దు చేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో థౌజండ్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ నోట్లను తీసుకొచ్చారు మళ్ళీ రెండవసారి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ రద్దు చేశారు ఇక్కడ మూడవసారి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫైవ్ హండ్రెడ్ అని కూడా రద్దు చేశారు అండ్ ఏ రోజున అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ ఎయిత్న సో రెండు వేల రూపాయల నోటుని ఏ రోజు నుంచి ఉపసంహరించుకున్నారంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిఫ్త్ ఫిఫ్త్ మంత్ నైన్టీన్త్ డేట్ సో సెప్టెంబర్ వరకు అక్టోబర్ వరకు టైం ఇచ్చారు అప్పటి వరకు చేంజ్ చేసుకోండి సో ఇవి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది సో బట్ ఇవి కూడా ఒకసారి చూద్దాం వీటి యొక్క సైజెస్ అండ్ వాటి యొక్క ఇమేజ్ దాని మీద ఉన్న ఇమేజ్ ఆ కలర్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇవి టూ థౌజండ్ బ్యాన్ అయింది కనుక అవసరమే లేదు మోస్ట్లీ అవసరం లేదు బట్ చూద్దాం ఒకసారి సిక్స్టీ సిక్స్ ఇంటూ వన్ సిక్స్టీ సిక్స్ ఎంఎంలో ఉంటుంది మంగళయాన్ ఉంటుంది దీని యొక్క కలర్ వచ్చేసి మ్యాగెంటా కలర్ అంటాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ఇంటూ వన్ ఫిఫ్టీ ఎంఎం రెడ్ ఫోర్ట్ ఉంటుంది దీని యొక్క కలర్ స్టోన్ గ్రే టూ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ సిక్స్ ఇంటూ వన్ ఫార్టీ సిక్స్ ఎంఎం సాంచి పిల్లర్ ఉంటుంది బ్రైట్ ఎల్లో కలర్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ఇంటూ వన్ ఫార్టీ టూ ఎంఎం లావెండర్ కలర్లో ఉంటుంది ఈ కలర్ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ఇంటూ వన్ థర్టీ ఫైవ్ ఎంఎం హంపీ ఉంటుంది ఫ్లోరోస్ అండ్ బ్లూ కలర్లో ట్వంటీ రూపీస్ వచ్చేసి సిక్స్టీ త్రీ ఇంటూ వన్ ట్వంటీ నైన్ ఎంఎం గ్రీన్ ఎల్లో కలర్లో ఉంటుంది ఎల్లోరా కేవ్స్ ఉంటాయి టెన్ రూపీస్ వచ్చేసి సిక్స్టీ త్రీ ఇంటూ వన్ ట్వంటీ త్రీ కొనార్క్ సన్ టెంపుల్ చాక్లెట్ బ్రౌన్ కలర్ సో వీటి గురించి ఒకసారి చూద్దామాసలో మంగళయానం వచ్చేసి మనకి పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ సి ట్వంటీ ఫైవ్ ద్వారా లాంచ్ చేశారు ఫిఫ్త్ నవంబర్ టూ థౌజండ్ థర్టీన్ రెడ్ ఫోర్ట్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంది వరల్డ్ హెరిటేజ్ సైట్లో గురించి మీకు డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను మీకు మీరు ఒకసారి చూడండి టూ థౌజండ్ సెవెన్లో గుర్తించారు మధ్యప్రదేశ్లో సాంచి పిల్లర్ ఉంది ఇది నైన్టీన్ ఎయిటీ నైన్లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు అండ్ రాణికా వావ్ కూడా ఉంది ఇక్కడ మనకి హండ్రెడ్ రూపీస్ మీద గుజరాత్లో ఉంది వరల్డ్ హెరిటేజ్ సైట్గా టూ థౌసండ్ ఫోర్టీన్లో గుర్తించారు హంపి కర్ణాటకలో ఉంది దీన్ని కూడా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో గుర్తించారు ఎల్లోరా మహారాష్ట్రలో ఉంది నైన్టీన్ ఎయిటీ త్రీలో గుర్తించారు కొనార్క్ సన్ టెంపుల్ ఒడిస్సాలో ఉంది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో గుర్తించారు సో అక్కడ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించినవే మనం ఇక్కడ వాళ్ళ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరిగింది ఓకే సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రమా ఐ విష్యూ వెరీ గుడ్ లైక్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్